హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీరు రెగ్యులర్ గా పొందాలనుకున్నా, గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ కి సంబంధించిన వీడియోస్ చూడాలనుకున్నా, తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి విడుదలైన ఎంటీఎస్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చూద్దాం. నిన్న కూడా మనం ఒక నోటిఫికేషన్ చూద్దాం, అది ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ సంబంధించింది. ఇది ఎంటీఎస్, రెండు కూడా డిఫరెంట్ నోటిఫికేషన్స్. సో ఇందులో మీకు మూడు జోన్స్ లో నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఒకటి సికింద్రాబాద్, రెండు బెంగళూరు, మూడు తంజావూరు. మీరు ఏ జోన్ కి అప్లై చేయాలనుకుంటే ఆ జోన్ కి మీరు అప్లికేషన్ అనేది ఆఫ్లైన్ లో సెండ్ చేయాలి. ఒకవేళ సికింద్రాబాద్ కి మీరు అప్లై చేయాలనుకుంటే ఈ అడ్రస్ కి మీరు అప్లికేషన్ పంపాలి. బెంగళూరు అయితే ఈ అడ్రస్ కి, తంజావూరు అయితే ఈ అడ్రస్ కి మీరు అప్లికేషన్ అనేది సెండ్ చేయాలి. సికింద్రాబాద్ డివిజన్ లో మనకి ఎంటీఎస్ కి ఓబీసీ కేటగిరీలో ఒక జాబ్ అనేది ఉంది. సో మీకు ఓబీసీలో జాబ్ ఉంటే కేవలం ఓబీసీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు, ఎస్టీలో ఉంటే ఓన్లీ ఎస్టీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అలా కాకుండా అండర్జోన్ లో ఉంటే మీరు ఏ కాస్ట్ అయినా సరే అప్లై అనేది చేసుకోవచ్చు, కాకపోతే మీకు రిజర్వేషన్ అనేది ఉండదు. ఓకే, నెక్స్ట్ హౌస్ కీపింగ్ స్టాఫ్ అనేది బెంగళూరులో ఒక అన్రిజర్వ్ లో ఒక జాబ్ అనేది ఉంది. నెక్స్ట్ కుక్ జాబ్స్ అనేవి అన్రిజర్వ్ లో మూడు ఉన్నాయి. నెక్స్ట్ ఎంటీఎస్ అనేది ఓబీసీ లో ఒకటి, అన్రిజర్వ్ లో ఒకటి, టోటల్ గా రెండు జాబ్స్ ఉన్నాయి. మెస్టాఫ్ అనేది ఎస్టీకి ఒకటి, అన్రిజర్వ్ ఒకటి, టోటల్ గా రెండు జాబ్స్ అనేవి ఉన్నాయి. హౌస్ కీపింగ్ స్టాఫ్ తంజావూరులో ఓబీసీలో ఒకటి, అన్రిజర్వ్ లో మూడు, టోటల్ గా నాలుగు జాబ్స్ ఉన్నాయి. నెక్స్ట్ కుక్ జాబ్స్ అనేవి అన్రిజర్వ్ లో మూడు ఉన్నాయి. ఎంటీఎస్ కి జాబ్ అనేది అన్రిజర్వ్ లో నాలుగు, ఓబీసీలో ఒకటి, టోటల్ గా ఐదు జాబ్స్ ఉన్నాయి. మెస్టాఫ్ అనేది మీకు అన్రిజర్వ్ లో ఒకటి. ఈ విధంగా జాబ్స్ అనేవి ఉన్నాయి. మీకు జాబ్స్ తక్కువ అని ఆలోచించుకుని, ఆల్రెడీ నేను చెప్పాను కదా మీకు దీనికి ఎగ్జామ్ ఫీజు కానీ చాలా తక్కువ ఉంటుంది, జస్ట్ మీరు పోస్టల్ లో పంపే ఛార్జెస్ మాత్రమే మీకు అవుతాయి. కాబట్టి మీకు మామూలు నోటిఫికేషన్ అప్లై చేసే బదులు ఇటువంటి ఒక 10-20 నోటిఫికేషన్ అయినా సరే ఆ మనీతో అప్లై చేసుకోవచ్చు. డిఫెన్స్ నుండి చాలా పడుతున్నాయి కాబట్టి అన్ని అప్లై చేసుకుంటే మీకు ఏదో ఒకటి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాంపిటీషన్ కూడా మామూలు జాబ్స్ కానీ వీటికి చాలా తక్కువ ఉంటుంది, కాబట్టి ట్రై చేయండి ప్రతిది కూడా. ఇక ఏజ్ విషయానికి వస్తే ఈ నోటిఫికేషన్ కి మీకు 18 నుండి 25 సంవత్సరాలు, అన్రిజర్వ్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏజ్ లిమిట్ అనేది 18 నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి. ఒకవేళ మీరు ఓబీసీ అయితే 28 ఇయర్స్, అలాగే ఎస్సీ ఎస్టీ అయితే 30 ఇయర్స్ దాకా అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ మీరు అన్రిజర్వ్డ్ కేటగిరీలో అప్లై చేసుకుంటే ఓబీసీ అయి ఉండి మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించదు. మీరు ఖాళీ ఉన్నది, మీకు ఓబీసీలో ఖాళీ ఉన్న చోట అప్లై చేసుకుంటే మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అలాగే ఎస్సీ ఎస్టీ కూడా, ఇది ఒకటి గమనించండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కుక్ కి మీకు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది, 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగాడు. ఓకే, కుక్ కేటగిరీలో. నెక్స్ట్ ఎంటీఎస్ అనేది కూడా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ యాజ్ వాచ్మెన్ అడిగింది. ఇది కేవలం డిజైరబుల్, కంపల్సరీగా ఎసెన్షియల్ అని అడగలేదు, కాబట్టి మీకు జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, కన్ఫర్మ్ గా ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. నెక్స్ట్ సఫాయి వాళ్ళకి కూడా 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ మెస్టాప్ జాబ్ కూడా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఇక్కడ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అడిగారు కానీ ఇది కూడా డిజైరబుల్ అని ఇవ్వడం వల్ల కన్ఫర్మ్ గా సర్టిఫికేట్ అవసరం లేదు. నెక్స్ట్ స్కేల్ అప్ పే కుక్ అనేది మీకు 19,900 ఉంటుంది, ఎక్స్ట్రా అలవెన్స్ అవి కూడా యాడ్ అవడం జరుగుతుంది సాలరీ అనేది. నెక్స్ట్ మీకు దీంతో పాటు అప్లికేషన్ తో పాటు మీరు అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే అది, లేదా 10th మార్క్ లిస్ట్ సరిపోతుంది, అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీ వాళ్ళకి ఓబీసీ, ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది కదా, అవి మొత్తం అన్ని కూడా జిరాక్స్ మీద మీరు సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ సొంత సిగ్నేచర్ అనేది చేయాలి. ఓకే, సో ఇవన్నీ పంపడంతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేవి కూడా అటెస్ట్ చేసి పంపాలి. సెల్ఫ్ అడ్రెస్డ్ ఎన్విలప్ కవర్ అనేది 5 రూపీస్ స్టాంప్ పేస్ట్ చేసి అది కూడా పంపాలి. మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అది యాడ్ చేసుకోండి, లేకపోయినా సరే అవసరం లేదు, డిజైరబుల్ అని ఇచ్చాడు కాబట్టి. ఇంకా ఏమైనా అదర్ డాక్యుమెంట్స్ ఉంటే కనుక వాటిని కూడా మీరు అటాచ్ చేసి అప్లికేషన్ టైప్ చేసి, ఒక అప్లికేషన్ అనేది మీరు ప్రింట్ తీయకూడదు, అప్లికేషన్ ఇక్కడ ఇచ్చిన ఫార్మేట్ లో యాస్టీస్ గా మీరు ఎంఎస్ వర్డ్ లో టైప్ చేసుకుని ఆ అప్లికేషన్ అనేది సెండ్ చేయాలి, ఇవన్నీ అటాచ్ చేసి. ఓకే, సో ఇది ఉమెన్స్ లీవ్ కి సంబంధించి ఇచ్చాడు, సో ఇది అవసరం లేదు. సో నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ అప్లికేషన్ అనేది ఉంది కదా, ఇక్కడ లాస్ట్ లో మీకు ఇచ్చాడు కదా ఈ ఫార్మేట్ ఎలా ఉందో యాస్టీస్ గా అలా టైప్ చేసి మీరు పోస్ట్ లో దీన్ని పంపాలి. ఓకే, సో మీకు లింక్ లో కింద లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత చివరిలో అప్లికేషన్ ఉంటుంది, దాన్ని టైప్ చేసి పంపించుకోండి. మీకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చి ఫిబ్రవరి 26, 2018. ఓకే, సో 1 మంత్ లోపు డేట్ వేసి 1 మంత్ లోపు అప్లికేషన్ అనేది సెండ్ చేయాలి. కాబట్టి మీరు ఫిబ్రవరి 26 కల్లా అప్లికేషన్ వాళ్ళకి సెండ్ అయ్యేలా ముందే పంపించండి. ఓకే, సో ఇవి నోటిఫికేషన్ వివరాలు అనేవి. మరిన్ని నోటిఫికేషన్ మీరు పొందాలనుకుంటే తప్పకుండా వీడియోస్ అనేవి లైక్, కామెంట్, షేర్ చేస్తూ ఉండండి. అలాగే ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.